సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐసీసీ లాంటి మెగా టోర్నీలు గెలవాలి అంటే జట్టు సమిష్టిగా ఉండాలి. బ్యాటింగ్ బౌలింగ్లో ఫామ్లో ఉండటంతో పాటు మ్యాచ్ను మలుపు తిప్పే ఆల్రౌండర్స్ చాలా అవసరం. 2011లో అలాంటి ఆల్రౌండర్ పాత్రను మాజీ టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్ సూపర్గా పోషించాడు. టీమిండియా వరల్డ్ కప్ నెగ్గడం యువరాజ్ పాత్ర చాలా ఉంది. ఆ మెగా టోర్నీలో బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కీలక సమయంలో వికెట్లు తీసి యువరాజు విజయాలు దక్కేలా చేశాడు. ధోనికి అవసరమైనప్పుడు యువరాజ్ సింగే ఎక్కువగా గుర్తుకు వచ్చేవాడు. అంతలా చెరిగిపోని ముద్రను 2011 వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్ వేశాడు. మళ్ళీ 12 ఏళ్ల తర్వాత ఇండియాలో వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా వరల్డ్ కప్లో ఎవరు ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేది ఆసక్తిని రేపుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2023 వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్లా మ్యాచ్లను గెలిపించే ఆల్రౌండర్ పాత్రను జడేజా భర్తీ చేస్తాడని భావిస్తున్నట్టు తెలిపాడు. భారత్లో వికెట్లు టర్న్ అవుతాయని, లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ చేసే ఆల్రౌండర్స్కు పిచ్లు బాగా సహకారం అందిస్తాయని తెలిపాడు. అందుకే 2011లో యువరాజ్ సింగ్ అద్భుతంగా రాణించాడని, ఇప్పుడు ఆ బాధ్యత రవీంద్ర జడేజా తీసుకోవాలని తెలిపాడు. జడేజాలో భారీ షాట్స్ ఆడే సత్తాతో పాటు వికెట్లు తీసే సామర్థ్యం ఉందని తెలిపాడు. వరల్డ్ కప్ ఒత్తిడిని తట్టుకుని ఆడితే రాణించడం కష్టం కాదని తెలిపాడు. టీమిండియా మళ్లీ వరల్డ్ కప్ గెలవాలి అంటే జడేజా, అక్షర్ పటేల్ లాంటి ఆల్రౌండర్స్ టోర్నీ మొత్తం రాణించడం తప్పనిసరి అని కృష్ణమాచారి శ్రీకాంత్ తెలిపారు. ఇటీవల కాలంలో జడేజా మంచి ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్లో బ్యాటింగ్ బౌలింగ్లో సత్తా చాటిన జడేజా వన్డే వరల్డ్ కప్లో కూడా అలాంటి ప్రదర్శన చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5 నుండి మొదలు కానుంది. భారత్ తన మొదటి మ్యాచ్ను అక్టోబర్ 8 ఆసీస్తో ఆడనుంది. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.